నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచుతూ జీవో నెంబర్ 60ను విడుదల చేసి 5 నెలల గడుస్తున్నప్పటికీ పెంచిన వేతనాలు జీవో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటని మున్సిపల్ కార్మికులను విస్మరించడమే అవుతుందని అన్నారు. వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించే విధంగా సర్క్యులర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. గతంలో హుజూరాబాద్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జమ్మికుంట మున్సిపల్లో వేతనాలు పెంచారని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 నెలల ఎరియర్స్తో సహా చెల్లించారని ఎద్దేవా చేశారు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే చూస్తున్నారని, మున్సిపల్ కార్మికుల పట్ల ఈ వైఖరి సరైనది కాదని అన్నారు. 11 పిఆర్సీలో చెల్లించాల్సిన వేతనాలు కూడా తగ్గించి జీవో నెంబర్ 60ను విడుదల చేసి మున్సిపల్ కార్మికులని ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. సర్క్యులర్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని వారు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం యొక్క నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకు జీవో నంబర్ 60ని విడుదల చేసి 5 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ వేతనాలు పెంచకుండా, ఈరోజు పెంచిన వేతనాల అమలుకి ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేయకపోవడంతో ఏ మున్సిపల్లో కూడా అమలు చేయడం పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే పెంచిన జీతాల యొక్క సర్క్యులర్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేవలం ఎన్నికల స్టంట్గా ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో 3 నెలల ఏరియాస్తో సహా పెరిగిన వేతనాలని చెల్లించిండ్రు. అదేవిధంగా హుజూరాబాద్లో ఎలక్షన్ ఉన్నాయనే పేరుతోటి జమ్మికుంట మున్సిపల్లో ఈరోజు అక్కడ వేతనాలు పెంచిన పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఏ మున్సిపల్లో కూడా వేతనాలు పెంచకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉన్నది. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నాం. పెంచిన వేతనాలని కేటగిరీల వారీగా 17,000, 19,000, 22,700 పెంచిన ఏదైతే అమలు చేస్తామని చెప్పినో ఆ పద్ధతుల్లో అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాదు నిజామాబాద్ మున్సిపల్లో కొత్తగా తీసుకున్న మున్సిపల్ కార్మికుల 330 మందికి 3 నెలలుగా పెండింగ్లో జీతాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ఈరోజు చీపుర్లను కూడా కార్మికులే కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. కాబట్టి వీటిని వెంబట్నే వాళ్ళకి పనిముట్లు, అట్లాగే సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు అందించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఈ నిరాహార దీక్షని, ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.